ఎన్నికలకు ఏపీ స్థానిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ఇప్పటికే ఎన్నికలు సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికలు మే లేదా ఏప్రిల్లో జరుగుతాయి అని చెప్పి విజయసాయి రెడ్డి గారి ప్రకటన తర్వాత ఈరోజు ప్రిన్సిపల్ స్థాయి అధికారులతో ఎన్నికల కమిషనర్ భేటీ తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం అయితే సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇది అంశం మీద మనతో స్పందించడానికి జర్నలిస్ట్ సాయి గారు ఉన్నారు. సార్, ఎలా చూడాలి అంటే ఒక పక్క ప్రభుత్వం చాలా స్పష్టంగా చెబుతోంది ఎన్నికలు ఇప్పట్లో మేము నిర్వహించలేము అని చెప్పి భేటీలో కూడా అదే చెప్పారు అనేది, ఇంతలో ఈ షెడ్యూల్ విడుదల చేయడం ఎలా చూడాలి? ఇక్కడ క్లియర్ కావాలని చేసుకుంటున్నటువంటి కాన్సెప్ట్ కనబడుతుంది. మళ్ళీ ఇది కోర్టు దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు. ఇక్కడ ఇద్దరికి ఈ ట్రిప్ మాట్లాడుకున్నటువంటిది చాలా క్లియర్. ఎందుకు నిర్వహించలేము అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్పన్నారు. దాంట్లో ఇది లేకుండా, క్లాష్ లేకుండా చీఫ్ సెక్రటరీతో పాటుగా ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులు అని చెప్పారు. వాళ్ళు గోపాలకృష్ణ ద్వివేది, సింగాల్ ఇద్దరు కూడా వెళ్లారు. ముగ్గురు వీళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ ఆఫీసర్లు, ఎవరు ఆషామాషి వాళ్ళు కాదు. అదే సందర్భంలో వివరంగా చెప్పారు ఇట్లా వ్యాక్సినేషన్ సిస్టమ్ అనేది రేపు 13వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది, ఆ వ్యాక్సినేషన్ సిస్టమ్ కి వెళ్ళాలి అనేసి. అలాంటి సందర్భంలో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే కొంచెం ఇంపార్టెంటే, అంటే అనౌన్స్మెంట్ ఇచ్చేయడం. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్రకటన రిలీజ్ చేసింది, ఇది పూర్తి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటిది. కాబట్టి నెక్స్ట్ మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్లే పరిస్థితి ఉంది. అంటే నిమ్మగడ్డ కూడా పంతానికి పోతున్నారు అనుకోవచ్చా? క్లియర్ అందులో లేకపోతే గనక ఇప్పుడు చెప్పారు, ఇందాక వీళ్ళు చెప్పారు, చెప్పినప్పుడు సర్కమ్స్టాన్సెస్ కనుక్కుని ఈయన వేరే ఎక్స్పర్ట్స్ తో మాట్లాడాలి కదా, దాని మీద ఈయన వైఖరి ఏంటి, ఇలా కాకుండా ఎలా నిర్వహించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మున్సిపల్ వీళ్ళందరూ కూడా ఏమేమి అవసరాలు ఉన్నాయో వీళ్ళ దగ్గర నుంచి తెలుసు కాబట్టి, ఇదిగో మీరు ఎంతమంది సిబ్బంది ఉంచుకోండి, నాకు ఎంతమంది సిబ్బందిని ఇవ్వండి, మేము ఈ కోణంలో చేస్తామనన్నా చెప్పాలి. అట్లా కాకుండా నాకు రాజ్యాంగబద్ధంగా నాకు పవర్ ఉంది, అధికారాలు ఉన్నాయి, హైకోర్టు కూడా అదే ముక్క చెప్పింది, కాబట్టి మీరు నిర్వహించడానికి ప్రిపేర్ అవ్వండి, ఇది నా నోటిఫికేషన్, రేపటి నుంచినే షెడ్యూల్, అది కూడా రేపటి నుంచి కరెక్ట్ గా సంక్రాంతి సెలవులు కోర్టులకి కరెక్ట్ గా ఆ సెలవులు రోజునైతే మళ్ళీ హౌస్ మోషన్ పిటిషన్ మాత్రమే కుదురుతుంది, దాన్ని బేస్ చేసుకుని కరెక్ట్ గా ఇప్పుడు అనౌన్స్ చేసినట్టు కనబడుతుంది. అంటే షెడ్యూల్ తేదీలు కూడా ప్రకటించేశారు 4 దశల్లో అని, అంటే ప్రీ ప్లాన్డ్ గా ముందే రెడీగా ఉన్నారా? ఎందుకంటే వాస్తవానికి హైకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ 3 రోజులు కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ భేటీ జరిగింది, అంటే అప్పటికే ప్రిపేర్డ్ గా ఉండే ఈ భేటీ అయిన తర్వాత షెడ్యూల్ విడుదల చేశారు అనుకోవచ్చా? ఈసీ ఇవాళ ప్రిపేర్డ్ గా ఉన్నట్టే కనబడుతోంది, ముందు ప్రిపేర్డ్ గా, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మేము ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి చెప్తానన్నారు చీఫ్ సెక్రటరీ ఇవాళ. ఇందాక ప్రెస్ మీట్ అయిపోయాక, కలవడం పూర్తయ్యాక మాట అనౌన్స్ కూడా చేశారు. చేసిన కొద్దిసేపటికే ఇది రిలీజ్ చేయడం అంటే ఖచ్చితంగా వెంటనే ప్రిపేర్డ్ గానే ఉన్నారు. అది కూడా ప్రభుత్వానికి అవకాశం లేదు, ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చాక ఇక ఆపద్దు అంటారు సాధారణ, దాన్ని అడ్డం పెట్టుకుని ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్టు కనబడుతోంది. అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈసీదే ఫైనల్ డిసిషన్ అనుకోవచ్చా, లేదంటే ప్రభుత్వం ముందు అప్పీల్ అవకాశం ఏదైనా ఉందా? అప్పీల్ కి ఆటోమేటిక్ గా ఉంటుంది, సుప్రీంకోర్టుకి వెళ్తారు వీళ్ళు, హైకోర్టుకి వెళ్తారా సుప్రీంకోర్టుకి వెళ్తారా అనేది చూడాలి. ఇప్పుడు ఇందులో ఈయన హైకోర్టు ఆదేశాల మేరకు అన్నారు కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే గనక హైకోర్టులోనే డివిజన్ బెంచ్ కి వెళ్తారా ఏంటి అనేటువంటిది చూడాలి. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం ఈ టైప్ కాంట్రవర్షియల్ కావాలని పదే పదే వస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి. కిందటి సార్ అయితే నిమ్మగడ్డకి ఫేవర్ గానే వచ్చింది, అయితే ఈ ట్రిప్ చెప్పేటువంటి కారణం అయితే ఇందులో పాయింట్ మెన్షన్ చేశారు, ఏది ప్రత్యేకంగా విజయసాయి రెడ్డి మాట్లాడినటువంటి మాట, తిరుపతి ఎన్నికల తర్వాత ప్రిపేర్ అవుతాం అనేటువంటి పాయింట్. అంటే ఫిబ్రవరి మొన్న ఇందాక కూడా అనుకున్నాం మనం పర్టికులర్ గా తిరుపతి ఎన్నికలు లేకపోతే గనక నిమ్మగడ్డ దిగిపోయిన తర్వాత వెళ్ళడానికి ప్రిపరేషన్ అన్న పాయింట్ కనబడుతుంది కాబట్టి, ఇట్లాగా నేను రిటైర్ అయిపోయిన తర్వాత చెయ్యాలి అనుకునేటువంటి కోణంలో కనబడుతోంది అన్న పాయింట్ ఇందులో కనబడుతుంది ఆయన మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే కనుక. అంటే ఈసీ ఇంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నారు అంటే వ్యాక్సినేషన్ అనేది పెద్ద కారణంగా చూడట్లేదు అని అనుకోవచ్చా? అంతే కదా, వ్యాక్సినేషన్ అనేది సీరియస్ కారణమా కాదా అన్నది ఇప్పుడు కోర్టు తెలుసా. యాక్చువల్ గా అయితే ప్రభుత్వం దృష్టిలో వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్, ఇంకోటి పబ్లిక్ కూడా వ్యాక్సినేషన్ కదా. ఇప్పుడు వ్యాక్సిన్ దిగిన తర్వాత నాకు వద్దు, నేను ముందు ఓటేసి వచ్చాక వ్యాక్సిన్ వేసుకుంటానని ఎవరు అంటారు కదా, సహజంగా కనుక ఫస్ట్ వ్యాక్సిన్ ముఖ్యమా ఓటు ముఖ్యమా అంటే వ్యాక్సిన్ ముఖ్యం అంటారు, తర్వాత ఓటు అంటారు రిపబ్లిక్ అయినా సరే. రోగం ముఖ్యమా ఓటు ముఖ్యం అంటే రోగం ముఖ్యం అంటారు కదా, ఓటు ముఖ్యం అంటారు. అది ఇప్పుడు రోగమే, రోగాన్ని నిరోధించే శక్తి వచ్చాక
ఈ కాన్సెప్ట్ ఉంది కదా. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే రెండు కాన్సెప్ట్, ఒకటి ముందు చెప్పినటువంటి విధంగా అంటే చంద్రసారి ఎట్లా వాయిదా వేశారు, సింగిల్ డిజిట్ లో కేసులు ఉన్నప్పుడు భవిష్యత్తులో పెరగబోతున్నాయని వేశారు. ఇప్పుడు డబుల్ డిజిట్ లో ఉంది, కొత్త మ్యూటేషన్ వచ్చినటువంటి వైరస్ కూడా దేశవ్యాప్తంగా, దానికి తోడు సరే పోనీ దాన్ని పక్కన పెడితే వ్యాక్సినేషన్ అనేటువంటిది అయితే ఆషామాషి కార్యక్రమం కాదు. అలాంటిది వ్యాక్సినేషన్ కి అనౌన్స్ చేశాక కూడా ఈ పని చేయడం అంటే మాత్రం దీని వెనకాల కొంచెం అంటే ఇంటెన్షన్ క్లియర్ గా అర్థమైపోతుంది, ఇందులో మొహమాటం ఏం లేదు. అక్కడ ఇక దీని మీద సుప్రీంకోర్టు వెళ్తారా లేకపోతే హైకోర్టులో స్పెషల్ ఈ నోటిఫికేషన్ తో ఎన్నికలు అనివార్యం అని అనుకోవడానికి లేదా? అనివార్యమే రూల్ ప్రకారం అయితే. వాట్ నెక్స్ట్? ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి అంటే కోర్టు, కాబట్టి ఏం జరుగుద్ది అనేది చూడాలి. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.